Welcome to Healthy Recipe. ఈ రోజు మనము బటర్ మిల్క్ మజ్జిగ మనము ఎలా ప్రిపేర్ చేసుకుంటే దాహం ఎక్కువగా కాకుండా ఎంత వాటర్ తాగినా కూడా మనకి సమ్మర్లోనే దప్పిక అనేది అవుతూనే ఉంటుంది. కడుపు వాటర్తో నిండిపోతుంది కానీ దాహం మాత్రం అవుతూనే ఉంటుంది. అలా కాకుండా ఉండటానికి మనకి మజ్జిగ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు మజ్జిగ, నేను 1.5 లీటర్ క్వాంటిటీ తీసుకున్నాను. మజ్జిగ అనేది ఎలా తీసుకోవాలి చిక్కదనం అనేది మనం తర్వాత చెప్పుకుందాము. తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్క 1/2 ఇంచ్ చక్కగా క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఒక చిన్న పచ్చిమిర్చి లేకపోతే 1/2 పచ్చిమిర్చి సరిపోతుంది. కరివేపాకు 2 రెబ్బలు, కొంచెము కొత్తిమీర, మనకి ఉప్పు అనేది 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 3 టేబుల్ స్పూన్స్, లేదంటే 1 పెద్ద నిమ్మకాయ కానీ 1.5 మీడియం సైజ్ నిమ్మకాయ కానీ సరిపోతుంది. మనకి పైన మీగడ లేకుండా మజ్జిగ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగా రాదు. మజ్జిగ కూడా వాటరీగా అలా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మనము పాలు మీగడ కలిపి తోడు పెట్టుకున్న పెరుగుతో మనము వెన్న అనేది సెపరేట్ చేసుకుని తీసుకోవాలి మజ్జిగని. మనం ఈ పచ్చిమిర్చి తర్వాత అల్లం ముక్క ఏదైతే ఉందో ఈ అల్లం ముక్కను మనం సన్నగా తరిగి మిక్సీలో వేసుకుందాము. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా మనము మిక్సీలో వేసుకుందాము. కరివేపాకు ఇవి కూడా యాక్చువల్గా మనకి ట్రెడిషనల్గా ఏంటంటే మనకి ఫంక్షన్స్లో అలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసి మనకి కలిపేస్తారు మజ్జిగలో. అది పెద్ద క్వాంటిటీలో కాబట్టి మనకి టేస్ట్ అనేది బాగానే వస్తుంది. కానీ మనకి ఇళ్ళల్లో ఇలా చిన్న తక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఈ కరివేపాకు కూడా నేను గ్రైండ్ చేసి వేసేసుకుంటున్నాను. కొత్తిమీర ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసి మజ్జిగలో కలిపేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మజ్జిగకి. మనకి సమ్మర్లో అంతా కూడా డీహైడ్రేట్ అవుతుంది మనకి బాడీ, కాబట్టి మనము ఇలా సాల్ట్ నిమ్మరసము తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవటం మజ్జిగలో యాడ్ చేసుకోవటం మూలంగా మనకి బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా చక్కగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం పేస్ట్గా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ పచ్చిమిర్చి ఇది కూడా మనం మజ్జిగకి యాడ్ చేసుకుని ఇలా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. మనకి ఇలా పేస్ట్ అల్లము పచ్చిమిర్చి చక్కగా ఇలా పేస్ట్గా ప్రిపేర్ చేయడం మూలంగా అంతా కూడా మనకి మజ్జిగ అంతా కూడా ఈవెన్గా వస్తుంది. తర్వాత మనం మజ్జిగ తాగేటప్పుడు కూడా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా వస్తుంది అన్నమాట. కొత్తిమీర ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ ఇవన్నీ కూడా చక్కగా మజ్జిగకి ఈవెన్గా వస్తాయి. మనం క్రీము అంతా తీసివేసుకున్నాం కదా మజ్జిగలో, మజ్జిగ నుంచి వెన్న సెపరేట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇదేమి ఫ్యాటీ ఫుడ్ ఏమీ కాదు. మనకి ఎన్ని తాగినా కూడా మనకి చాలా మంచిదే తప్పించి వెయిట్ లాస్కే మనకి ఇది యూజ్ అవుతుంది, కానీ వెయిట్ ఏమి గెయిన్ అవ్వం. దీని మూలంగా మనము ఇప్పుడు ఇలా చక్కగా ఫిల్టర్ చేసుకుని సర్వ్ చేసుకుందాము. చూడండి, సమ్మర్లో మనల్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడే మంచి ఒక ఫుడ్ ఐటమ్, టోటల్ హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. అండ్ చాలా హెల్దీ కూడా. అందరూ కూడా బటర్ మిల్క్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.